ఉదయం 12 గంటల ప్రాంతంలో మొహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తి తన స్కూటీ పైన మదీనా మీదకి వెళ్తుండగా మా పికెట్ సిబ్బంది పిఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరవింద్ సింగ్ వీళ్ళు చెక్ చేయడం జరిగింది. దాంట్లో తన బ్యాగ్లో సుమారు 45,43,000 క్యాష్ దొరికింది. ఆయన్ని విచారించగా ఇది టెక్స్టైల్స్ బిజినెస్ ఉన్నట్టుగా, హ్యాబిట్స్లో 2-3 రోజులు హాలిడేస్ ఉండడంతో ఈరోజే హెచ్డిఎఫ్సి చార్నార్ బ్రాంచ్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నట్టు తెలిసింది. ఫర్దర్ ఎంక్వైరీ గురించి వీళ్ళని ఐటీకి ఐటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను.